లాస్ట్ 4-5 డేస్ గా చేస్తాంటే కూడా మేజర్ గా అందరు చెప్తా ఉండేది నీళ్ల ప్రాబ్లం చెప్తా ఉన్నారు. 5 ఇయర్స్ లో అసలు ఇన్లే రిలీజ్ కాలేదనుకుంటా. మేము ఊర్లలో తిరిగినప్పుడు కూడా టీడీపీ నాయకులు ఒకరో ఇద్దరో వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్దగా ఉండయి కానీ పాపం మిగతాటి వాళ్ళ పరిస్థితి అంతా చాలా దీనంగానే ఉంది. సో అదే వీధిలో ఉంటా ఆ లీడర్ల వీధిలో ఉండే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఇండ్లు రాలే, వాళ్ళకి పెన్షన్లు లేవు, వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో అసలు గడిచిన 5 ఏళ్ళుగా ఏమి జరిగినట్టు 10 ఏళ్ళుగా కూడా ఏమి జరిగినట్టుగా లేదనుకుంటా. అందరూ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు, మాకు రేషన్ కార్డులు ఇచ్చినారు అనే చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్ని ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్ళు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో కానీ, ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో కానీ తను తను నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతోమంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతనే ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడు అనే నమ్మకం ఉంది. జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు. అవి చేసిన నవరత్నాలు కానీ చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.